వినండి మన కాకినాడ కొత్త రుచులు. మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? ఇది బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు, స్నాక్స్ కింద కూడా తినొచ్చండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఐరన్ అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి దీనిలోని. ఏంటి అనుకుంటున్నారా? తాటిగారులండి, చాలా మంచి అండి హెల్త్కి మనకి. దీనిలోని ఐరన్ ఉండడం వల్లండి బోన్స్ డెన్సిటీ కూడా చాలా బాగుంటుందండి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిదండి, ఫైబర్ ఉంటుంది కదండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తాటగారులు ఎలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయో విడిపోకుండా, ఏవి ఎంతెంత క్వాంటిటీ వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుందో అన్నీ చెప్పేసుకుందామండి. పోదండి వీడియోలోకి, దూరిపోదాం. వీడియో ఎండింగ్లోనండి తాటగారులకు సంబంధించిన పదార్థాలు ఇచ్చానండి. అవేనండి ఓయ్ కావలసిన పదార్థాలు, అవి చూడండి, చూసి నోట్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లోనండి నా ఫేస్బుక్ పేజ్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చానండి, చూడండి, చూసి ఫాలో చేయండి. చూడండి ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా, ఆ లైక్ బటన్ని క్లిక్ చేశారనుకోండి అది బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది, అప్పుడు మీరు లైక్ చేసినట్టు. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి రెడ్ కలర్లోది, ఆ బటన్ నొక్కారనుకోండి వైట్ కలర్లోకి మారిపోతుంది, అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదండి, అదొక్కసారి నొక్కండి, నొక్కితే బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చేస్తాయి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలా సరండి, ఇలా తీసుకోవాలండి. తీసుకుని ఇలా మొత్తం తొక్కంతా వలిచేయాలండి. చూసారా అండి టెంక్ ఎలా ఉంటుందండి? మనకి కాయలో మూడు టెంకులు ఉంటాయండి. ఈ టెంకల నుంచి మనం పేసిన్ తీసుకుంటామండి. మనకి పోర్వ ఇలా తీసేవారండి. చూసారండి ఇలాగా ప్లేట్కి ఇలా రాశారనుకోండి పల్ప్ వచ్చేస్తుంది. మీరు ఒకవేళ అలా ప్లేట్కి రాసి తీసుకోలేమో అనుకుంటే ఇలా కోరిదాంతో కూడా తీసేసుకోవచ్చండి. చూడండి చూసారండి పల్ప్ ఇలా వస్తుందండి కోరిదాంతో తీస్తేని. పల్ప్ మొత్తం ఇలా తీసేసుకోవాలండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. కొబ్బరి ముక్కల్ని క్లీన్ చేసుకుని మిక్సీ చేసుకుని మనం ఆ పల్ప్లో వేసుకుంటామండి. పోదండి మిక్సీ చేసేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకోవాలండి కొబ్బరిని. 300 గ్రాముల పల్ప్ అండి ఇది. దీనిలోకండి మనం 250 గ్రాములు వేసుకుంటామండి బెల్లం. బెల్లం వేసుకుని ఇలా కలుపుకోవాలండి. చూడు ఇడ్లీ నొక్కండి ఇది. మనం 300 గ్రాములు వేసుకోవాలి. ఇలా ఇడ్లీ నొక్క కూడా వేసుకుని కలుపుకోవాలండి. దీనిలోనండి కరాచీ నొక్క కూడా వేసుకోవాలండి. ఇలా కొబ్బరి కూడా వేసుకునండి, బాగా కలుపుకోవాలండి. ఇటునండి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. ఇలా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలండి. దీనిలోనండి 100 గ్రాములు వరిపిండి వేసుకోవాలండి. వరిపిండి వేసుకుని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు పదండి గారెలు వేసేసుకుందాం. ముందుగా చేతికి ఆయిల్ రాసుకునండి, పిండిని తీసుకుని ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకుని మధ్యలో కన్నం పెట్టాలండి. గారికి మధ్యలో కన్నం పెడితే బాగా ఉడుకుతుందండి. చూసారండి ఇలా చేసుకున్న గారిని అలా ఆయిల్లో వేసుకోవాలండి. చూసారండి ఎంత చక్కగా వేగుతున్నాయో గారెలు. తిరగ వేసుకోవాలండి గారిని. గారెలు వేగిపోయినాయి కదండి, వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. రండి అండి షేడ్ వచ్చాక మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూసారా అండి తాటగారు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుచ్చాయండి, ఎక్కడ ఈజ్ మెత్తు కూడా విడిపోలేదు. ఇవే క్వాంటిటీస్ మీరు ఫాలో అయ్యారనుకోండి మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి గారెలు. యాక్చువల్గా చెప్పాలంటేనండి తాటగారులు వేడిగా కన్నా చల్లారేకైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చెప్తున్నానని కాదుగానండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది. ఇలా రైనీ సీజన్లో వచ్చే తాటకాయలతో ఇలా గారెలు వేయండి, చాలా బాగుంటాయి. ట్రై చేస్తారు కదండి, ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో పెట్టండి. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, నా ఫేస్బుక్ పేజ్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టానండి, చూడండి, చూసి ఫాలో చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందున్న గంటను గట్టి
కొట్టండి.